తిరుపతి నగర శివార్లోని తిమ్మినాయుడు పాలెం ఎస్సీలు ఆందోళనకు దిగారు. గ్రామంలోని హరిజనవాడలో 900 మంది జనాభా ఉన్న శ్మశానానికి స్థలం కేటాయించలేదని, ఏళ్లుగా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని నిరసన చేపట్టారు. ప్రజాప్రతినిధులు అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమ గోడు వినలేదని మండిపడ్డారు. ఖననం చేయడానికి స్థలం లేదంటూ మృతదేహంతో రోడ్డుపై బయటాయించారు. గ్రామస్తుల నిరసనతో తిరుపతి కడప ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. శ్మశాన వాటికి లేదు. దరిదాపులు 900 మంది జనాలు ఉన్నారు, 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ శ్మశాన వాటికి లేదని గత కొన్ని సంవత్సరాలుగా మన రెవెన్యూ ఆఫీసు చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కానీ ఈ యొక్క గ్రామానికి పరిష్కార మార్గం కనిపించడం లేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఈ రకంగా మా ఊరు మా గ్రామంలో ఒక శవం ఉంది, ఈ శవాన్ని తీసుకునే దహన కార్యక్రమాలు చేయడానికి మాకు ప్లేస్ చూపెట్టానంటే మీ ఇళ్లలో పుట్టుకోండి అని చెప్పనేసి ఒక రెవెన్యూ అధికారి చెప్తా ఉంటే మా గోడుని మేము ఎవరు తీసుకొని విన్నవించుకోవాలి? సీఎం గారు ఒక జీవో కాపీని వదిలిన కూడా ఆ జీవో కాపీ కూడా దిక్కుముఖం లేకుండా ఈ రోజు రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు పెడదారిన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేసిందండి. ఏమని 45 రోజుల్లో దళిత వాళ్ళకి శ్మశాన వాటికి లేకపోతే కంపల్సరీ వాళ్ళకి 45 రోజుల్లో ఇవ్వాలని చెప్పి ఇప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జీవో నెంబర్లు మాకు ఇచ్చి జీవో నెంబర్ కూడా ఇచ్చినా కూడా దీన్ని ఎత్తుకెళ్ళి మేము కలెక్టర్ ఆఫీసులో స్పందనలోను మామూలుగా మేము ఎత్తుకెళ్ళి డైరెక్ట్గా మేము ఇవ్వడం కానీ చాలా రకాలుగా మేము చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా దాని యొక్క జీవోను కానీ నా యొక్క సమస్యను కానీ పట్టించుకున్న భాగవతం లేదు. హరిజనవాడకు సమీపంలోని అటవీ ప్రాంతాన్ని శ్మశానంగా వినియోగించుకోమంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ ఖననం చేసేందుకు వెళ్తే అనుమతి లేదని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. మీకు ఎక్కడైనా స్థలం కావాలని వాళ్ళు అడిగితే మాకు నిరుపయోగంగా ఉన్నటువంటి మూడు పక్కల పట్టా భూమి ఉంది, ఒక భాగంలో వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ స్థలాన్ని మేము ఆర్టీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తీసిపోయి చూపెట్టాము. ఎవరినో చనిపోతే అక్కడ పక్కన ఉన్నటువంటి బఫర్ ల్యాండ్లో వేసుకోండి అని చెప్పారు. 8 శవాలను మేము అక్కడ దహన సంస్కారాలు చేశాము. కానీ రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు మీరు ఇలా చేయకూడదు, మీరు ఏదైనా ఒక ఆర్డర్ కాపీ తెచ్చుకొని మీరు చేసుకోవాలన్నారు. మేము అది రెవెన్యూ వాళ్ళకి తీసిపోయి చూపెట్టాము. ఇప్పుడు వాళ్ళు మా దగ్గర ఏమీ లేదు, మేమేం చేయలేము అని అన్నారు. సంవత్సరాలుగా శ్మశానం లేదంటున్నారు. మేము ఆస్తి పాస్తులు అడగలేదు, ఇల్లు వాకిలు అడగలేదు. మేము శవాన్ని ఎత్తుకుని పూడ్చుకున్న దానికి మాత్రమే జాగా అడుగుతున్నాము. మేము అందరినీ అడుక్కొని ఆడ వేసుకోమని చెప్పిన తర్వాతనే మేము ఆడ పిల్లిని ఎత్తుకొని పోతాం. పోలీస్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ఆడ ఏ బాకండే అనేసి ఆ నుంచి పంపించారు. అందుకే మేము ఏడొచ్చి కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం, మాకు శ్మశానం కావాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చి స్థలాన్ని కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.